ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం శుభోత్సవ కార్యక్రమంలో ఈ రోజు గ్రహఫలం అంశానికి స్వాగతం ఈనాటి గ్రహఫలం అంశంలో గ్రహాల స్థితిగతులు వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు ఈ రోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా కుజ దోషం తొలగిపోవడానికి సంతాన లాభం కలగడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని द्वादश राशि वो ये विधम विधि विधान तो अर्चिचा आशेषाल मुझे नेटि पंचांगम स्वस्ति श्री शारदराम संवत्सरम दक्षिणायन शरद ऋतु अधिक आश्वीजमासम शुद्धपक्षम मंगलवार कुजुड़ अधिपति कुजो मनस्तापकारक अंटार मनस्तापन लेकु उवरना मध्यवर्ती तो वेली एवरी वाल मनस्तापम कलो वाली చక్కగా చక్కనేని శైలితో గాని పలకరించినట్లయితే తప్పక మనస్తాపం తొలగి తీరుతుంది కుజుని సంఖ్య 7 కాబట్టి 7 గుప్పెళ్ళ కందుల్ని దానాన్ని గాని చేసినట్లయితే ఏ విధమైన ఇబ్బంది కలగనే కలగదు ఈ రోజు తిథి త్రయోదశి అనుకూలమైనటువంటి తిథి విద్య అభ్యాసాన్ని చేయడానికి అలాగే నృత్య శిక్షణని ప్రారంభించడానికి సాహసమైనటువంటి కార్యాలను చేయడానికి క్రీడలని ప్రారంభించుకోవడానికి అనుకూలమైనటువంటి తిథి ఈనాటి నక్షత్రం శతభిషం ఆకాశంలో 100 నక్షత్రాల కూడికగా కనిపిస్తూ ఉంటుంది ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఏ విధమైన శాంతుల అవసరము లేదు పుట్టినటువంటి వారికి రాహు దశ వర్తిస్తుంది ద్వాదశ రాశుల వారి ఫలితాలను క్రమంగా పరిశీలించుదాం ముందుగా మేష రాశి ఈ రోజు మేష రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మంచి ఉత్సాహంగా ఉంటారు రుణ బాధ తీర్చగలిగామనేటువంటి ధైర్యంతో నమ్మకంతో ఉంటారు ఏ పనినైనా చేయగలవనే అత్యద్భుతమైన ఆనందంతో ఉంటారు రుణాలను ఎవరైనా గాని అడిగినట్లయితే ఇవ్వననే ధైర్యాన్ని కూడా తెచ్చుకొని మొగమాటం లేకుండా చెప్పగలుగుతారు ఉద్యోగాన్ని చేసేటటువంటి వారు ఎంత సమయంలో ఏ పనిని అధికారులకు అప్పగించగలరో ఆ విషయాన్ని అతి స్పష్టంగా అవగాహనతో చెప్పగలుగుతారు వ్యాపారం చేసేటటువంటి వారు ఎప్పటికీ ఏ విధమైన వస్తువుని ఎగుమతి చేయగలరో ఆ విషయాన్ని దాపరికం లేకుండా ఏ విధమైన వంచన లేకుండా స్పష్టంగా తెలియజేయగలుగుతారు కార్మిక రంగానికి చెందినటువంటి వారు సకాలంలో పని పూర్తి చేసి చూపిస్తారు పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు వ్యాపార అభివృద్ధి కోసమని తగిన ప్రయత్నాలని ధర్మబద్ధంగా చేస్తారు ఈ రోజు మేష రాశి వారి అదృష్ట సంఖ్య 6 ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు మంగళవారం సందర్భంగా మేష రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గులాబీ పుష్పాలతో అర్చించినట్లయితే వ్యాపారంలో అభివృద్ధి సాగుతుంది ఈ రోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే స్థిరమైన ఆస్తిని కొనుగోలు చేయాలి అనే ఆలోచనకు వస్తారు ఆర్థికమైనటువంటి స్తోమత లేకపోయినప్పటికీ కూడా ఆ విధమైన ఆలోచనని ప్రకటిస్తూ ఉంటారు అది సరికాదు ఉద్యోగస్తులైనటువంటి వారు ధైర్యంతో ఉంటారు కానీ నిర్లక్ష్య భావంతో ఉండి అధికారుల మందలింపుకి దాదాపుగా గురయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది వారిలో తోటి ఉద్యోగులతో సమన్వయ భావంతో స్నేహ భావంతో ఉండకుండా తాము ఎక్కువనేటటువంటి లక్ష్యంతో ఉంటారు దీనివల్ల ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది సంతానం విద్యార్థి దశలో ఉన్నట్లయితే విద్యా ప్రమాణాలు మధ్యమంగా ఉంటాయి తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం మాత్రమే కారణమనే యథార్థాన్ని గుర్తించగలగాలి వృద్ధులు ఆరోగ్య భద్రతా ప్రమాణాలను పాటిస్తారు ఏ విధమైన అనారోగ్యానికి గురి కానే కారు దూరభార ప్రయాణాలను చేయడానికి ఏ మాత్రము వెనుకాడరు ధైర్యంగా ఆర్థిక లాభం కలుగుతుందనేటటువంటి విధానంతో ప్రయాణించి ఆర్థికమైన లాభాన్ని పొందగలుగుతారు ఏ విధమైన మానసికమైన అశాంతి కుటుంబంలో ఉండదు ఐకమత్యంతో ఉంటారు దాంపత్య అన్యోన్య భావం కూడా బాగా కొనసాగుతూ కనిపిస్తుంది ఈ రోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5 ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శ్యామంతులతో అర్చించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి అవుతుంది ఈ రోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా చిన్న చింతతో ఉన్నప్పటికీ కూడా ధైర్యంగానే కనిపిస్తారు
उद्योग पनी बागा तग्नेवती कनंद उतर सकाल कार्यलयानी वेल्डन सकाल कार्यलये तिगे राव इंटे भार्यापुत्र आनंदा पंदर पिल विद्या प्रमाण चाल चक्कर उठाई मंजी प्रतिभा पाठवल चूपतर अलागनी वाली पोटील की तस्कड़ कटे विद्य मीदने कृषि चेला चाल मंचदने विशेषाने गुर्त व्यापार रहा चंद्रे वारी आर्थिक लाभ विशेष का उंटी तत्द्वारा बंगार वस्तुगो चेयरने ऊह की वस्तार कार्मिक रहा चंद्रे वारी तम संस्थ कावल वस्तु परकर वाभा की अगुण वृद्धु आरोग्या चाल चक्कर उड़ेट कारण राशिवारी उत्साहवंत गड़पगल मिथुन राशि वारी अदृष्ट संख्य 7 धरल दुस्त रंगु नीलम मंगलवार सदर्भंग मिथुन राशि वारी सुब्रह्मण्येश्वर स्वामी पारिजातल तो अर्चते बंधुमित्र सहाय लभ कर्काटक राशि वारी फल परशील चुस्ते व्यापार रंग वारी कई आलोचन वस्तू क्यापार प्रारंभ ऊहकोस्तार दादापू अभी फलचु सोदर तो सत्संधा नेरपत वारी वीर वीरंटी वारू वे विधान गोचरी कुटमत्यम चाल चक्कर उवरूड़ कठिन शैली तो वाग् विवादाल कोज रोजंत అన్నదమ్ములు అపచెల్లెళ్ళు కలిసి ఒక వ్యాపార సంస్థని ప్రారంభించాలి భాగస్వామ్య రూపంలో అని అనుకుంటారు దానికి తగినటువంటి ప్రణాళికల్ని రచించుకుంటారు వృద్ధుల ఆరోగ్యాలు అనుకూలంగానే ఉంటాయి కానీ వయసు మీరినటువంటి వారికి మానసిక అనారోగ్య భయం మాత్రం ఉంటుంది ఆ భయం ఉండడం మంచిదే ఒక రకంగా పిల్లల విద్యా ప్రమాణాలు పెద్దగా ఉండకపోవచ్చు అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు ధైర్యంగానే కనిపిస్తూ ఉంటారు వాళ్ళ ప్రవర్తన మాత్రం చాలా చక్కగా ఉంటూ ఉన్న కారణంగా కుటుంబం సుఖశాంతులతో కనిపిస్తూ ఉంటుంది ఈ రోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9 ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సన్నజాజులతో అర్చించినట్లయితే క్రయ విక్రయాలు రెంటిలోనూ లాభం వస్తుంది ఈ రోజు సింహ రాశి వారి ఫలితాలను పరిశీలిస్తే వ్యాపారం కారణంగా దూర ప్రాంతాలకు తండ్రో తల్లో వెళ్ళేటటువంటి కారణంగా కుటుంబంలో తాత్కాలికమైనటువంటి అలజడి చెలరేగవచ్చు దాంపత్య స్పర్ధ అయితే ఉండదు కానీ ప్రతి విషయం ఆర్థికమైనటువంటి చర్చతోనే ముగుస్తూ కనిపిస్తూ ఉండడం కొంత బాధాకరం కుటుంబంలో ఉండేటటువంటి యథాశక్తి విధానం మించి దాన ధర్మ బుద్ధి ఏర్పడుతుంది అది కొద్దిగా వాద వివాదాలకు అవకాశాన్ని కలిగిస్తుంది పిల్లల విద్యా ప్రమాణాలు సాధారణంగా ఉంటాయి తప్ప విశేషించి మాత్రం ఉండే అవకాశం గోచరించడం లేదు కుటుంబంలో వ్యాపారిక రంగానికి చెందినటువంటి వారు గాని ఉన్నట్లయితే మంచి ఉత్సాహంతో ఉంటారు పొలాలకు సంబంధించిన మరమ్మతుల్ని చేయాలని అనుకుంటారు కానీ ఆ పని వాయిదాపడే అవకాశం గోచరిస్తుంది ఈ రోజు సింహ రాశి వారి అదృష్ట సంఖ్య 7 ధరించవలసిన దుస్తుల రంగు నీలం మంగళవారం సందర్భంగా సింహ రాశి వారి సంపెంగలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించినట్లయితే ఆరోగ్యం కుదుట పడుతుంది ఈ రోజు కన్యా రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే స్పష్టంగా ధైర్యంగా అవగాహనతో మాట్లాడతారు మొగమాటాన్ని పూర్తిగా విడిచి మాట్లాడతారు రుణాన్ని ఎంత ఆప్తలకి కూడా ఇయనే ఇయరు ఇయననే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తారు హామీ పత్రాలను సంతకం చేయడం కాని వాగ్దానాలను గుప్పించడం కాని చేయనే చేయరు వృద్ధుల ఆరోగ్యాలు ఒక మాదిరిగా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది కాబట్టి వారిలో అనారోగ్య భావన ఎక్కడైనా కనిపించినట్లయితే ఔషధ సేవన చేయించడం మంచిది దూరభార ప్రయాణాలు ఏమాత్రం చేయరు దగ్గర ప్రాంతాల్లోనే వ్యాపారాన్ని విస్తరింప చేసుకోగలుగుతారు అజీర్ణానికి సంబంధించిన వ్యాధికాని ఉన్నట్లయితే లేదా తేడా ఉన్నట్లయితే ఔషధ సేవని చేయించుకోవడం అవసరం ఈ రోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 6 ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు మంగళవారం సందర్భంగా కన్యా రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనకాంబరాలతో అర్చించినట్లయితే సంతాన లాభం అవుతుంది
ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అనుభవమే చక్కనినటువంటి పాఠాలను చెప్తుందనే యథార్థాన్ని గ్రహించగలుగుతారు. అధికారులతో సత్సంబంధాలను నెరపుతూ కనిపిస్తారు. వాగ్ వివాదాల జోలికి పోనే పోరు. కుటుంబంలో ఆర్థిక వంజన లేకుండా ఉన్నదాంతో సంతృప్తి పడేటువంటి విధానాన్ని అవలంబిస్తారు. సద్గురువును ఒకరిని దర్శించాలనే తహతహతో గురువుని దర్శిస్తారు. వారి నేతృత్వంలో నడవాలనేటువంటి ఓ నిశ్చయానికి నిర్ణయానికి వస్తారు. న్యాయస్థానాల్లో ఏవైనా అభియోగాలు కానీ ఉన్నట్లయితే వాటి విషయంలో రాజీ పద్ధతిని పాటిస్తే ఎలా ఉంటుంది అనే చిన్నదైనటువంటి ఆలోచనకి ఈ రోజున వస్తారు ఈ రాశివారు. అది అనుకూలం, అది సరైనటువంటి విధానం కూడా. భూమిని కొనాలని లేదా పొలాన్ని మరమ్మతులు చేయాలని అని అనుకుంటారు. కానీ ఆర్థికమైనటువంటి స్తోమత లేక ఆ రెండు పనుల్ని దాదాపుగా ఈరోజు చేయలేకపోవచ్చు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 4. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. మంగళవారం సందర్భంగా తులారాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రగన్నేరు పుష్పాలతో అర్చించినట్లయితే న్యాయస్థానంలో విజయం లభిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మంచి ఉత్సాహంతో ఉంటారు. శని తృతీయంలో ఉన్నటువంటి కారణంగా ఏ విధమైన ఇబ్బందిని కలిగించడనే విశేషమైనటువంటి నమ్మికతో ఉండగలుగుతారు. విదేశాల్లో ఉండేటటువంటి వారు స్వదేశానికి కానీ, స్వదేశీయులు విదేశ ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ ఉత్సాహాన్ని చూపిస్తారు. దానికి సంబంధించిన ప్రయత్నాలని చేస్తూ కనిపిస్తారు. ఉద్యోగపు మార్పు కోసం చిన్నగా ప్రయత్నాన్ని చేస్తారు, కానీ అది దాదాపుగా ఫలించకపోవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు తిరిగి మళ్ళీ స్వప్రదేశానికే వచ్చి ఇక్కడే తమ కార్మిక రంగ విశేషాలన్నింటినీ కొనసాగిస్తూ ఉంటారు. మంచి లాభాన్ని పొందగలుగుతారు. వ్యావసాయిక భూములకు చెందినటువంటి వారు పూర్వం నిలువ చేసుకున్నటువంటి ధాన్యాన్ని, ఇతరమైనటువంటి పంటల్ని అమ్ముకుంటూ విశేష లాభాలని పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తెల్ల గన్నేరు పుష్పాలతో అర్చించినట్లయితే శత్రుదోష నివారణ అవుతుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమ నిర్ణయాన్ని ఏ విధమైనటువంటి దాపరికం లేకుండా చెప్పగలుగుతారు. చెప్పిన కారణంగా కుటుంబం అంతా ఆనందించే విధానం గోచరిస్తోంది. తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఉంటారు. వారి ఆనందానికి పాత్రులవుతూ ఉంటారు. అత్తమామల గురించినటువంటి యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉంటారు. వారి సంపూర్ణ అభిమానాన్ని కూడా చూడగొంటూ ఉంటారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు ఒక మాదిరిగా ఉంటాయి. వారికి సంబంధించిన విద్యా ప్రమాణ ప్రతిభ కోసం ప్రత్యేకంగా ఒక ఉపాధ్యాయుని నియమించేటటువంటి ఆలోచనకి ఈ రోజున వస్తారు. విద్యే కాకుండా సంతానంలో ఉండేటటువంటి స్త్రీ శిశువులకి చక్కనైన సంగీతం, నృత్యం మొదలైన వాటిని నేర్పాలి అని అనుకుంటారు. దాని మీద చిన్నదైనటువంటి చర్చని కుటుంబంలో చేస్తారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వాళ్ళు ఇతరమైనటువంటి వస్తువుల్ని దిగుబడి కోసం ప్రయత్నం చేస్తారు. ఆర్థికమైన లోటు కారణంగా అది నేటికి సాధ్యపడకపోవచ్చు. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. మంగళవారం సందర్భంగా ధనురాశి వారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మల్లెలతో అర్చించినట్లయితే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము తప్పు చేసినప్పటికీ కూడా తమదే సరైనటువంటి విధానం అనేటటువంటి మొండి పట్టుదలతో ఉండే విధానం గోచరిస్తోంది. కొద్దిగా ఆ ఆలోచనని సడలించుకోవడం ఎంతైనా అవసరం. భార్యాభర్తల మధ్య చిన్నవైనటువంటి వాగ్ వివాదాలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఆ విధంగా ఉన్నట్లయితే ముఖ్యమైనటువంటి కాలాన్ని వ్యర్థం చేసుకున్నట్లుగా అవుతుందనే విశేషాన్ని గుర్తుంచుకోగలగాలి. తోటి ఉద్యోగులతో ఉద్యోగస్తులు మాట మాట పట్టింపులకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. పూర్తిగా ఆలోచనని విరమించుకోని పక్షంలో ఉద్యోగంలో సరైనటువంటి మానసిక ప్రశాంతత లభించకపోవచ్చు. పోటీ పరీక్షలకు వెళ్ళాలనేటువంటి నిర్ణయానికి వస్తారు. దానికి సంబంధించినటువంటి పుస్తకాలని కొనుగోలు చేయడం, రుసుముని చెల్లించడం వంటివి తప్పనిసరిగా చేయడం చాలా మంచిది.
కార్మిక రంగానికి చెందినటువంటి వారికి ఆదాయం పెద్దగా ఉండకపోవచ్చు అయినప్పటికీ కూడా ఏ విధమైన మానసికమైన దిగులుతో ఉండనే ఉండరు పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు మంచి ఉత్సాహంతో ఉంటారు భాగస్వామ్యాన్ని స్వీకరించాలి అనే ఆలోచన కూడా వస్తారు అది కొంతవరకు మంచి ఆలోచనే ఈ రోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5 ధరించవలసిన దుస్తుల రంగు పసుపుపచ్చ మంగళవారం సందర్భంగా మకర రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నందివర్ధనాలతో అర్చించినట్లయితే నూతనోత్సాహం శరీరంలో పెలుబుగుతుంది ఈ రోజు కుంభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి ఆర్థిక విధానం గోచరిస్తూ ఉంటుంది లోటు లేకుండా ఉంటారు దుర్వ్యసనపరులైనటువంటి వారితో స్నేహాన్ని చేసే విధానం కనిపిస్తుంది పూర్తిగా ఆ స్నేహాన్ని మానుకోవడం ఎంతైనా మంచిది కుటుంబంలో సంతానం విద్యార్థి దశలో ఉన్నటువంటి వారి విద్యా ప్రమాణాలు చాలా చక్కగా ఉంటాయి వారిని మంచి ప్రదేశాల్లో చేర్చాలనే ఆలోచనకు వస్తారు ఆర్థికమైనటువంటి పొదుపుని పాటించేటటువంటి ఊహకి కూడా వస్తారు ఉన్నటువంటి స్థిరమైన ఆస్తిని అమ్మాలనే తాత్కాలికమైనటువంటి ఆలోచన కలుగుతుంది అయితే అంతలోనే ఆ ఆలోచనని విరమించుకుంటారు మహిళల్లో చక్కనైనటువంటి సద్భావం గోచరించేటటువంటి కారణంగా కుటుంబంలో మానసిక ప్రశాంతతతో పాటు అలజడి ఏమాత్రం ఉండనే ఉండదు భార్యాపుత్రుల మధ్య చక్కనైనటువంటి సమన్వయ భావం కనిపిస్తూ ఉంటుంది వినోద విహార యాత్రలకు వెళ్ళాలి అనే ఆలోచనతో తగినటువంటి ప్రణాళికల్ని సాధ్యాసాధ్యాలని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ రోజున ఈ రోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 7 ధరించవలసిన దుస్తుల రంగు నలుపు మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మందార పుష్పాలతో అర్చించినట్లయితే ఎప్పటి నుండో ఉన్న సమస్య పరిష్కరింపబడుతుంది ఈ రోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి ఆలోచనలతోనే ఉంటారు కానీ కుటుంబంలో ఒకరు వ్యతిరేకించే కారణంగా ఆ ఆలోచనల్ని అమలు చేయడం సాధ్యపడకపోవచ్చు సంతానం విద్యార్థి దశలో ఉన్నట్లయితే వాళ్ళు తాత్కాలికంగా విద్యా ప్రమాణాలను ఎక్కువ స్థాయిలో చూపించలేకపోవచ్చు అంటే అర్ధ సంవత్సరపు పరీక్షల్లో తక్కువ శాతాన్ని మాత్రమే పొంది ఉండవచ్చు అంత మాత్రం చేత వాళ్ళని మందలించడం తిట్టడం కొట్టడం వంటివి ఏమాత్రం సరికాదు అనే యథార్థాన్ని గ్రహించగలగాలి ప్రవర్తన పట్ల మాత్రం తప్పక జాగ్రత్తని వహించి తీరాలి అనారోగ్యం ఏమాత్రం ఉండదు కానీ తాత్కాలికమైనటువంటి దిగులుతనం మాత్రం సంతానంలో ఒకరిలో కనిపించవచ్చు నిదానంగా వారిని అడిగినట్లయితే విషయం తెలిసే అవకాశం ఉంటుంది వ్యాపారం సంతృప్తికరంగానే సాగుతూ ఉంటుంది పెద్దగా సొమ్ము నిలువ లేకపోయినప్పటికీ కూడా ఏ విధమైన మానసిక భయంతోనూ ఉండనే ఉండరు ఈ రాశికి చెందిన వాళ్ళు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న పరపత్యాలు వస్తాయి తప్ప అవి విశేషమైనటువంటి ఇబ్బందులకి ద్రోవతీసేవి కానే కావు ఈరోజు మీనరాశి వారి దృష్ట సంఖ్య 8 ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు మంగళవారం సందర్భంగా మీనరాశి వారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సువర్ణ గన్నేరు పుష్పాలతో అర్చించినట్లయితే దూర ప్రాంతాలకు బదిలీలు అయినటువంటివి పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంది శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం వాస్తుశాస్త్రంలో వీధి గుమ్మం ఏ విధంగా ఉన్నట్లయితే అదృష్టకరమైన ప్రభావాలు మిమ్మల్ని వరిస్తాయో అనేటువంటి విధి విధాన రీత్యా ఇంటిలో అతి ముఖ్యమైనటువంటి భాగాల్లో వీధి గుమ్మం అనేటువంటిది చాలా ప్రాధాన్యత వహిస్తుంది ఈ వీధి గుమ్మం ద్వారానే శుభకరమైనటువంటి శక్తి పుంజాలు సౌభాగ్య లక్షణాలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి అనేటువంటి విషయాన్ని గ్రహించాలి అందుచేత మీ వీధి గుమ్మాన్ని సరైన చోట అమర్చుకోవడం చాలా మంచిది మీరు వీధి గుమ్మాన్ని అమర్చుకున్నప్పుడు ఆ వీధి గుమ్మం మధ్యలోకి ఎటువంటి వేదాదోషములు రాకూడదు అంటే చెట్లు కానీ లేక బయట నిర్మించినటువంటి
ఆ మెట్ల వరుస గాని ఏమైనా సరే మీ యొక్క వీధి గుమ్మంలో పడకూడదు దాన్ని వేదా దోషము అంటారు ఇంటి లోపల గాని బయట గాని వీధి గుమ్మం దగ్గర గాని ఎటువంటి అడ్డంకులు కూడాను ఉండకూడదు చక్కగా వీధిలో నుంచి మీరు డైరెక్ట్ గా ఆ గుమ్మంలో నుంచి లోపలికి అడుగు పెట్టాలన్నమాట వీధి గుమ్మం వద్ద గనక అడ్డంకులు గనక ఉన్నట్లయితే ఇంట్లోకి వచ్చేటువంటి అదృష్ట దేవత వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది అదృష్టం మీ ఇంట వెళ్లి విరియాలి అంటే వీధి గుమ్మం విషయంలో వాస్తు శాస్త్ర రిచ్ఛా అత్యధిక ప్రాధాన్యత పాటించవలసి ఉంటుంది నిజానికి వీధి గుమ్మంలో చక్కగా వెలుతురు అలాగే విశాలమైన గది చిన్న నడవలో గాని తెరుచుకునేటట్టుగా గాని అక్కడ తలుపులు ఏర్పర్చినటువంటి విధి విధానం కూడాను వీధి గుమ్మానికి చక్కగా అమర్చుకోవాలి అంతే కాకుండా జోళ్ళు పెట్టుకునేటువంటి స్టాండ్ ఇట్లాంటివి కూడాను మీరు వీధి గుమ్మం దగ్గర పెట్టకండి వీధి గుమ్మం దగ్గర గనక జోళ్ళు పెట్టుకునేటువంటి స్టాండ్ గనక ఏర్పరిస్తే అడ్డంకి లాగానే ఉంటుంది అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మరొక చోట వాటిని ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది స్తంభము ఉండటం వీధి గుమ్మానికి ఎదురుగా స్తంభం ఉంది కరెంట్ స్తంభము లేకపోతే వేప చెట్టు పెద్ద వేప చెట్టు మీ ఇంటికి గుమ్మానికి ఎదురుగానే ఉంది ఆ చెట్టు కొట్టకూడదు అన్నారండి ఎందుకని అట్లాగే ఉంచాం అంటారు అది వేదా దోషానికి నిదర్శనం అవుతుంది ఆ యొక్క దోష ప్రభావం మీ ఇంట్లోకి కరెక్ట్గా వచ్చి మధ్యలో తగులుతోందన్నమాట దానివల్ల విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోవటం మానసికమైనటువంటి అశాంతి అనారోగ్య లక్షణాలు ఇవన్నీ కూడాను మిమ్మల్ని నిత్యం వేధిస్తూనే ఉంటాయి అలాగే అపార్ట్మెంట్ల విషయంలో కూడా చాలా జాగ్రత్త ఉండాలి వీధి గుమ్మం పెట్టేటువంటి విధి విధానంలో అపార్ట్మెంట్స్ మొత్తానికి ఒకటే వీధిలో నుంచి లోపలికి వచ్చే విధంగా పెద్ద గేటు ఏర్పాటు చేస్తారు ఆ గేటు ఏర్పాటు చేసినటువంటి విధి విధానం వాస్తుశాస్త్రరీత్యా సరిగ్గా ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి అంతేగాని ఆ గేట్ బాగానే ఉందండి కారు పోతుంది పర్వాలేదు అని చెప్పేసి మనం నిర్ణయించడానికి వీల్లేదు అక్కడ వాస్తుశాస్త్రరీత్యా ఆ గేటు కట్టినటువంటి విధి విధానంలో సూత్ర ప్రాతిపదిక సరిగా ఉందా లేదా ఎటువంటి దోషం లేకుండా ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవటం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయమే బిల్డింగ్లోకి లోపలికి వస్తుంటేనే మెట్లు గుమ్మంలో పడేటట్టుగా కడతారు అపార్ట్మెంట్స్లో చాలామంది ఎదురు వాళ్ళ మెట్లు మన మెట్లు ఏదో విధంగా గుమ్మంలో పడతారు అలా పట్టం కూడాను చాలా దోషభూయిష్టమైన ప్రభావాన్ని ఇస్తుంది అందుకని ఈ యొక్క వీధి గుమ్మానికి మన సింహద్వారానికి కూడాను వాస్తుశాస్త్రరీత్యా అత్యంత ప్రాధాన్యత ఉన్నది అనే విషయాన్ని గనక గుర్తెరిగి మనం గనక జాగ్రత్తగా వీటిని పరిశీలించి గనక తీసుకున్నట్లయితే చక్కటి యోగవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడుపుతాం చాలా ఇళ్లల్లో వీధి గుమ్మానికి సరిగ్గా ఎదురుగా అద్దం ఉండటం అనేటువంటిది కూడా కనిపిస్తుంది అద్దాలు అమరుస్తూ ఉంటారు కొంతమంది అంటే అటుంచి వచ్చేవన్నీ ఈ అద్దంలో పడతాయండి మాకేం దోషం రాదు కదా అని ఇది చాలా హానికరమైనటువంటి అలవాటు దీనివల్ల హానే జరుగుతుంది కానీ మంచి మాత్రం జరగనే జరగదు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ వీధి గుమ్మం వద్ద అద్దాలు మాత్రం ఏర్పాటు చేయటం మంచిది కాదు వీధి గుమ్మం నుంచి వచ్చే శుభదాయకవంతమైన శక్తి అద్దంలోకి వెళ్ళిపోతుంది మన ఇంట్లోకి రాదు మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గ్రోబల్ అంశంలో తెలుసుకుందామా మరి సర్వే జనాః సుఖినో భవంతు
शुभोदय शुभमस्तु कार्यक्रम में संकल्प सिद्धि अने अंशा की स्वागत संकल्प वक्र मार्गम पटक इतरवर की आग्रह कल आत्मानंद कल विधा उंटे अंगारकुड़ अनुग्रह तपन सरी अटी सनातन संप्रदाय ज्योतिर्विज्ञा कोपा की मूल कारण कुजुड़ माट तोट्रु पड़ा मूल कारण कुजुड़ माट तोट्रु पड़ना तड़बड़ना कोपम तो माटल राकपोइना मनसंत आंदोलन तो निंडिपोइना ఈ మూడింటికి మూల కారణం కుజుడే అవుతాడు. అటువంటి కుజగ్రహ అనుగ్రహం పొందగోరినట్లయితే అధిక మాసంలోని మంగళవారం నాడు మనం ఏ పని చేసినా ఆరోగ్యదాయకంగా మనకు లాభాలనే కలిగిస్తాయి. ఆ పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. ఇందు నిమిత్తమై అంగారక యంత్రము కుజ యంత్రము ప్రత్యేకంగా రాగి లోహంతో ఈ కుజ యంత్రాన్ని సిద్ధం చేయించుకొని లేదా అలా లభించే వాటిని సేకరించి ఈ రోజున ప్రత్యేకంగా నిమ్మ రసంతో అంగారక యంత్రాన్ని అభిషేకంతో అర్చించి గంధం బొట్టు కుంకుమ బొట్టుతో ఆ యంత్రాన్ని పూజించి ఎరుపు రంగు పుష్పాలతో ఓం హుం మంగళాయై నమః ఓం హుం మంగళాయై నమః అంటూ ఆ కుజుడిని మంగళుడు అన్న పేరిట స్తోత్రం చేస్తే శత్రువులపైన విజయాన్ని మనం పొందగలుగుతాం. శత్రువు అంతశత్రువులు కోపం తగ్గించుకోవాలి, అన్నింటిపైనా కూడా మమకారాన్ని తగ్గించుకోవాలి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనబడే ఆరింటినే ప్రధానమైన శత్రువులుగా పురాణ ప్రపంచం వర్ణిస్తుంది. ఈ ఆరింటికి కూడా మూల కారణం అసూయ. ఈ ఆరింటిని కూడా మనం గమనిస్తే అన్నింటిలో కూడా అంతర్గతంగా కనిపించే ఏకైక లక్షణం అసూయ. ఈ అసూయ తొలగించుకోవాలి అనే కోరిక ఉంటే మట్టుకు అలాంటి వారంతా కూడా కుజగ్రహాన్ని అర్చించాలి. ఎరుపు రంగులో ఉండే దుస్తులు ధరించడం, ఎరుపు రంగు దారాన్ని కుడి చేతికి రక్షగా కట్టుకోవడం, సదా నుదుటన ఎరుపు రంగులో ఉండే కుంకుమ బొట్టు పెట్టుకోవడం, మంగళవారం నాడు రాహుకాల దీపాన్ని వెలిగించడం, రాహుకాల సమయంలో మౌన వ్రతాన్ని పాటిస్తూ కుజగ్రహ స్తోత్రాలు చదవడం, అంగారక స్తోత్రాలు పారాయణ చేయడం ద్వారా అసూయ అన్న ఆ దుర్లక్షణాన్ని మనం జయించవచ్చు. ప్రత్యేకించి అన్నిటా మనకు విజయం కలగాలి. చదివే చదువు సులభంగా అర్థం కావాలి. కావాల్సినప్పుడు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు మనకు లభించాలి. మిత్రులు సహకారాన్ని అందించాలి. పని చేసేటటువంటి చోట కార్యాలయంలో తోటి ఉద్యోగుల సంపూర్ణ సహాయ సహకారాలు లభించాలి. అధికారి మన్ననలు కావాలి. ఇవన్నీ కూడా వాగ్ వ్యాపారం వల్లనే మనం పొందగలుగుతాం. వాగ్ వ్యాపారము అంటే మాట్లాడే శక్తి. మనం ప్రేమగా మాట్లాడితే ఎదుటి వారు కూడా మనల్ని కూడా ప్రేమగా పలకరిస్తారు. మాటల చేత దేవతలు మన్నన చేతి వరంబులిత్తురు అంటాడు ఒక ప్రాచీన కవి ఒక చాటువులో. కనుక దేవతల వరాలన్నీ కూడా మనం పొందాలి అంటే మాట శుద్ధి ఉండాలి. దీన్నే వాక్కు శుద్ధి అంటారు. ఈ వాక్కు శుద్ధింపు చేసుకోవాలి అంటే సిద్ధింపు చేసుకోవడం కూడా ఒక లక్షణమే అవుతుంది. శుద్ధి సిద్ధి రెండు వేరే వేరే పదాలు అవుతున్నాయి. ఈ రెండింటికి కూడా మూలం ఏమిటి అంటే కుజుడే అంటుంది జ్యోతిర్విజ్ఞానం. ఊహలతో బుధుడు, వాక్కుకు మూల రూపమైన సంకల్పం గురువు. ఈ వాక్కు వాగ్ వ్యాపారంగా మారి లోకానికి అంతటికి కూడా అర్థం అయ్యే విధంగా బహిర్గతం కావడానికి కారణం కుజుడు. మన ముఖమండలంలో ఉండేటటువంటి 42 భాగాల ద్వారా ఈ వాక్కు శబ్దము లోకానికి ఆవిష్కృతమవుతుంది, పరిచయం అవుతుంది. మాట ఇలా మారాలి, కుజగ్రహ అనుగ్రహం కావాలి. అందుకోసమనే ప్రత్యేకంగా సనాతన సంప్రదాయం కందిపప్పును ఆహారంగా స్వీకరించాలి, కంది కట్టు ఆహారంగా స్వీకరించాలి అంటూ తెలియజేస్తుంది. మంగళవారం నాడు విశేషంగా కందులను కందిపప్పును వినియోగించాలి, దానమివ్వాలి, ఆహారంగా స్వీకరించాలి. వీలు కుదిరిన ఎడల కందులను బెల్లంతో కలిపి ఆవుకు ఆహారంగా అందిస్తే చక్కటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు, సంకల్ప సిద్ధి కలుగుతుంది. సంకల్పం మన మనసులో మెదిలినప్పుడు ఆ సంకల్పం లోకానికి ప్రయోజనకరంగా ఉండాలి, మనకు కూడా ఆనందం కలిగించేదిగా ఉండాలి, ప్రశాంతతను ఇచ్చేదిగా ఉండాలి. అంటే బెల్లమును నోట ధరించి అంటే నోట్లో కాసింత బెల్లం వేసుకొని అప్పుడు ఈ మంత్రం ఓం హుం మంగళాయై నమః అని జపం చేస్తే మరింత వేగంగా సద్యోఫలితాన్ని మనం పొందగలుగుతాం అని కూడా సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. ఏ మంత్రమైనా
ఆ మంత్రాన్ని సాధన చేసేటటువంటి సమయంలో ఆ మంత్రాధిష్టాన దైవాన్ని మనసులో నిలుపుకొని అందు నిమిత్తమై లఘువుగా ఉపచార పూజాదికాదులను నిర్వహించి నైవేద్యాన్ని కూడా సమర్పించి ఆ విధమైన మంత్ర సాధనకై జపం ఉపక్రమిస్తాం కుజగ్రహ సంబంధంగా కుజగ్రహ యంత్రం కాని కుజగ్రహ ప్రతిమ కాని లభించని ఎడల అలాంటి పరిస్థితులలో పసుపు కుంకుమ ఈ రెండింటిని కూడా సమానంగా మేళవించి ఒక ముద్ద గణపతి ముద్ద వలె తయారు చేసి ఇది కుజగ్రహం అని అంటే కూడా కుజగ్రహంగానే మన మనసు సంకల్పం చేస్తుంది కుజగ్రహ అనుగ్రహం మనకు లభిస్తుంది కావాల్సిందల్లా ఈ కుజగ్రహ అనుగ్రహం పొందగోరు చేసేటటువంటి ఈ రూపము ఎరుపు వర్ణంలో ఉండాలి ఇది ప్రధానమైన లక్షణం అవుతుంది ఇలాంటివి చేసినప్పుడు ఎరుపు రంగులో ఉండేటటువంటి గాజర్ హల్వా కాని లేక కేసరి బాత్ కాని ఎరుపు రంగులో ఉండే పదార్థాలనే విశేషంగా సమర్పించాలి ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి ఇవేవీ లేకపోయినా కూడా ప్రత్యేకంగా ఋణ విమోచన అంగారక స్తోత్రం పారాయణం చేసినా కేవలం మంగళ ఏ నమః అన్న ఆ మంత్రాన్ని జపం చేసినా కుజగ్రహ అనుగ్రహం మనకు సంపూర్ణంగా లభిస్తుంది కుజగ్రహ అనుగ్రహం పొందడానికి మరి ఒక సులభమైన మార్గం కూడా ఉంది కృష్ణ మంత్రం జపం చేయడం ఎంత విశేషంగా కృష్ణనామ స్మరణ చేస్తే అంతగా కుజగ్రహ అనుగ్రహాన్ని కూడా మనం పొందగలుగుతాం కృష్ణుడికి ఎప్పుడు ఆగ్రహం వచ్చేట్లుగా మనకు కనపడదు కదా కారణం ఏమిటి కుజగ్రహ స్వరూపమే కృష్ణ పరమాత్ముడు కనుక మనం కృష్ణానుగ్రహం కూడా పొందగలిగితే కుజగ్రహ అనుగ్రహాన్ని అత్యంత సులభంగా పొందగలుగుతాం ఇవి ఈనాటి విశేషాంశాలు కాలం అధిక మాసం కనుక కృష్ణానుగ్రహం పొందగోరి భాగవతంలో ఉండే కథలు కృష్ణ కథలు కూడా చదువుదాం బెల్లమును విశేషంగా వినియోగిద్దాం కుజగ్రహ అనుగ్రహంతో చక్కటి మాటలను పొందుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు అనుకోండి అందులో అకార ఉకార మకారములు ఉంటాయి ఆ సృష్టి ఉ స్థితి మ ప్రళయం సృష్టి స్థితి ప్రళయం ఈ మూడు శక్తులు కలిస్తే అకార ఉకార మకారముల చేత ఓంకారం ఓం ఎంత గొప్పదో శాక్తీయ ప్రణవంగా ఉమ అన్న నామం అంత గొప్పది ఇప్పుడు ఉమ దగ్గరికి వచ్చేటప్పటికి మొట్టమొదటి అక్షరం ఏది ఉ అంటే ఆవిడెవరు స్థితికారిణి అంటే లోకములను రక్షిస్తూ ఉంటుంది ఆ తల్లి ఎప్పుడూ కూడా ఈ రక్షణ చేసేటటువంటి తల్లి దగ్గర ఎవరు ముందు నమస్కారం పెడుతున్నాడు అసలు రక్షణకంతటికీ కూడా ఎవరిని మనం చెప్తామో ఆ విష్ణువు కూడా వచ్చి నమస్కారం చేస్తున్నాడు రెండు బ్రహ్మగారు బ్రహ్మగారు ఏం చేస్తూ ఉంటాడు సృష్టి చేస్తూ ఉంటాడు సృష్టి చేయడం కూడా ఒక రకమైన రక్షణే ఎందుకంటే ఆయన ఈ శరీరాన్ని ఇచ్చాడు నాకు ఇప్పుడు ఆయన నాకు ఈ శరీరం ఇచ్చారు కాబట్టి నేనేం చేస్తున్నాను దీనితో శంకరాచార్యుల వారు మీనాక్షిపర దేవత గురించి చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని చెప్పగలుగుతున్నాను చెప్పగలుగుతున్నాను కాబట్టి ఈ శరీరాన్ని ఆయన ఇచ్చాడు కాబట్టి నేను కొన్ని మంచి పనులు చేయగలుగుతున్నాను నేను గతంలో చేసుకున్నటువంటి పాపాలని పోగొట్టుకుంటున్నాను వాక్కు చేత మంచి మాటలతో పుణ్యం సంపాదించుకోవచ్చు మంచి పనులు చేసి శరీరాన్ని కాయిక కైంకర్యం చేసి మంచి పనులు సంపాదించుకోవచ్చు మంచి ఆలోచనలు చేసి మంచి పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు ఇప్పుడు ఈ మూడు రకములైన పుణ్యములను సంపాదించుకోవడానికి కొత్త కొత్త ఉపకరణములుగా శరీరములను ఇస్తూ వెడుతున్నవాడు కూడా రక్షణ ఎందు అంతర్భాగమే అందుకని బ్రహ్మగారు కూడా స్థితికర్తయే మరి ఇంద్రుడెలా అంటే ఎప్పుడైనా ఆశీర్వచనం చేసినప్పుడు ఒక మాట అంటారు పూర్వ దిగ్భాగే ఇంద్రో దేవత ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే అంటారు పూర్వ దిక్కు అంటే తూర్పు దిక్కుకు అధిపతి అయినటువంటి వాడు ఇంద్రుడు ఆ ఇంద్రుడి యొక్క అనుగ్రహము చేత నీకు రాజ్యాధికార సిద్ధి కలుగుగాక అంటారు అంటే ఎనిమిది దిక్కులకు యనమండుగురు దిక్పాలకులు ఉన్నారు వీళ్ళు యనమండుగురు ఎనిమిది దిక్కుల్ని పరిపాలిస్తూ ఉంటారు పరిపాలించడము అన్న మాటలో అర్థమేమిటి పరిపాలించుట అంటే బలహీనుండి బలవంతుడు వచ్చి ఇబ్బంది పెట్టకుండా కాపాడుతూ ఉంటారు అంటే రక్షణ చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు పూర్వ దిగ్భాగే ఇంద్రో దేవత అంటే ఇంద్రుడు దిక్పాలకుడై పరిపాలన చేస్తున్నాడు అంటే రక్షణ అయినా చేస్తున్నాడు
రక్షణ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ రక్షణ శక్తిని ఎక్కడి నుంచి పొందుతున్నారు ఆవిడ పాదములకు నమస్కరించి పొందుతున్నారు అంటే అది ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అందులోంచి నీళ్లు వీటన్నింటిలోంచి వస్తున్నాయి అందుకని ఆవిడకి ఒక నమస్కారం చేస్తే ఇప్పుడు మొత్తం స్థితికర్తలందరికీ నమస్కారం వెళ్ళిపోతుంది ఇది చెప్పడానికి విష్ణు బ్రహ్మ సురేంద్ర వందిత పదాం ఆ తల్లి పాదముల వంక చూసి ఒక్క నమస్కారము చేయగలిగితే ఆ ఒక్క నమస్కారము చేత నీవు అందరు స్థితికర్తల యొక్క అనుగ్రహాన్ని పొందుతావు బ్రహ్మగారి అనుగ్రహాన్ని విష్ణు అనుగ్రహాన్ని సురేంద్రుడి అనుగ్రహాన్ని కూడా నువ్వు మూట కట్టుకుంటావు కాదు కాదు వాళ్ళకి కూడా రక్షణ సామర్థ్యం ఇవ్వగలిగినటువంటి అమ్మ అనుగ్రహము కన్నా గొప్ప అనుగ్రహం ఇక లోకములో ఉంటుంది కాబట్టి విష్ణు బ్రహ్మ సురేంద్ర వందిత పదాం తత్వస్వరూపాం ఎవరా ఆవిడ ఆవిడ తత్వము యొక్క స్వరూపమై ఉన్నది ఏమిటి తత్వము యొక్క స్వరూపం అంటే చూడండి తత్వమసి అంటారు తత్వత్వం అసి అది ఇది అయి ఉన్నది అంటే పరబ్రహ్మము పరబ్రహ్మము అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ శాశ్వతంగా ఉండిపోయేది ఏదో దానికి పరబ్రహ్మము అని పేరు దానికి మూడు రకములైన మలములు ఉండవు అని అంటే ఆణవ మలము కార్మిక మలము మాయిక మలము అన్న మూడు మలముల చేత అది స్పృశింపబడదు ఆణవ మలము అంటే ఇప్పుడు ఈ శరీరం ఉందనుకోండి ఇందులో పృథివీ ఆపస్తేజోవాయురాకాశాలు ఉంటాయి ఇందులో కొంత భూ సంబంధం ఉంటుంది అందుకే ఇలా అంటే మట్టి వస్తుంది ఇందులో నీరు ఉంటుంది ఇందులో ఆకాశం ఉంటుంది ఇందులో గాలి ఉంటుంది ఇందులో వేడి ఉంటుంది బయట బ్రహ్మాండంలో ఈ ఐదే ఉంటాయి భగవంతుని యొక్క శరీరం అలా తయారవదు భగవంతుని యొక్క శరీరాన్ని ఈ ఐదు భూతముల యొక్క అణువుల చేత చెయ్యరు అందుకే అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటాడు వ్యాసభగవానుడు లింగపురాణంలో శివుడి గురించి చెప్తూ అది అప్రాకృత శరీరం అది ప్రాకృతమైన శరీరం కాదు మనందరి శరీరాల్లో ఉండవు అందుకని ఆణవ మలము దానికి ఉండదు రెండు కార్మిక మలము ఉండదు కార్మిక మలం అంటే నేను గత జన్మలో చేసుకున్నటువంటి కర్మలు కొన్ని పాపకర్మలు ఉన్నాయి అవి అనుభవించాలి దుఃఖంగా పోగొట్టుకోవడానికి శరీరం ఇస్తారు కొన్ని పుణ్యకర్మలు ఉన్నాయి సుఖంగా పోగొట్టుకోవడానికి శరీరం ఇస్తారు కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడానికి మనం శరీరాలు పొందుతాం పరమేశ్వరుడు కర్మఫలాన్ని అనుభవించడానికి రాడు ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఆయన వస్తాడు అందుకే కార్మిక మలం ఉండదు మూడవది మాయిక మలం అంటారు మాయిక మలం అంటే మనం అందరం మాయలో తిరుగుతూ ఉంటాం మాయ అంటే నామరూపములే మాయ నామము అశాశ్వతము రూపము అశాశ్వతము సత్తు ఎందు అసత్తు అసత్తు ఎందు సత్తు చూస్తూ తిరుగుతుంటాం కాబట్టి మాయలో పడి తిరుగుతున్నామంటారు ఆ మాయలో మనందరం పడుంటాం కానీ పరమాత్మ మాత్రం మాయకి వశపడడం మాయాతీతుడై ఉంటాడు మాయని ఆయన ధరించి ఉంటాడు ఆయనకి వశవర్తి అయి ఉంటుంది అందుకని మూడు మలములకు అతీతుడై మూడు గుణముల చేత ప్రకాశిస్తాడు ప్రధానంగా ఏమిటవి అంటే ఆయనకి ఆది అంతము ఉండవు ఇది మొదలు ఇది చివరు అని చెప్పడానికి ఉండదు పరబ్రహ్మస్వరూపానికి అందుకే శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క జుత్తు గురించి చెప్పినప్పుడు అది నల్లగా ఉంటుందంటారు ఎందుకు నల్లగా ఉంటుందన్నాం పూర్వజ అందరికన్నా ముందు ఆవిడ ఉంది ఆవిడ ఎప్పుడుంది అంటే ఆవిడ లేని రోజు లేదు ఆవిడ ఎప్పుడూ ఉంది మరి ఎప్పుడూ ఉంటే ఆవిడ జుత్తు తెల్లబడదా అంటే ఆవిడ జుత్తు తెల్లబడదు నల్లగానే ఉంటుంది అంటే ఆమె కాలమును వశం చేసుకుని ఉంటుంది కాలాతీతురాలు కాలమునకు వశపడదు అందుకని ఆద్యంతములు ఉండవు శివుడికి ఎలా ఆద్యంతములు ఉండవో అమ్మవారికి కూడా అలాగే ఆద్యంతములు ఉండవు ఇవాళ పుట్టింది ఇవాళ లేదు అన్న మాట ఉండదు సర్వకాల సర్వావస్థలయందు సర్వదేశములయందు ఆమె ఉంటుంది ఆద్యంతములు లేనిది ఆమె మూల కారణమై ఉంటుంది ప్రతి దానికి ఆమెయే కారణమై ఉంటుంది మూడు ఆమెని తెలుసుకున్నవాడు ఆమె ఎందే లయమైపోతాడు బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమగుచున్నాడు ఈ మూడు లక్షణములతో ప్రకాశిస్తుంది కాబట్టి ఆమెయే తత్వమై ఉన్నది తత్వస్వరూపాం అంతేకాదు ఈ కంటికి కనపడకుండా ఉండేటటువంటి ఈ లక్షణములు కలిగినటువంటి పరబ్రహ్మస్వరూపం ఏదున్నదో అది వినా లోకములో ఇంకొకటి లేకుండా ఎనిమిది రూపాలతో ప్రకాశిస్తుంది అదే అష్టమూర్తి రజాజైత్రి అంటాం కదా ఎనిమిది రూపాలతో ఉంటుంది అదే
भुरंभंशनलोनिलोंबर महार्नाथो हिमां सुप्पुमां मिथ्याभाति चराचरात्मकविदं यस्यैव मूर्च्यस्तकं नान्यत् किंचन विद्यते विमृशतां यस्मात् परस्मात् विभो तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये अंटारु शंकर भगवत्पादुलु आमे ई पृथ्वी रूपंगा उंटुंदि आमे अग्नि रूपंगा उंटुंदि आमे वायु रूपंगा उंटुंदि अंदुके ललिता सहस्रनामंलो वीटिकि संबंधिंचिन नामालु चेप्पिनप्पुडु वीटिकि अधिष्ठान देवतगा आमे एक्कडेक्कड ए पीठंलो ए पेरुतो पिलवबडुतोंदो चेप्तारु काबट्टि पृथ्वी अलागे नीरु अग्नि आकाशमु वायुवु सूर्युडु चंद्रुडु जीवुडु ఈ ఎనిమిది రూపాలతో ఆవిడ ఉంటుంది.